పాఠంలోకి వెళ్దాం అని మాకాండం 36వ అధ్యాయం నిర్గమాకాండం 36వ అధ్యాయం పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగ చేశానో అట్టి బెసలేలను ఆయన అహోలియాబును రెండు ఆయన మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేసిరి. దేవుడు తన పనులు తన పిల్లల చేత చేయించుకుంటాడు. ఆయన చేయలేక కాదు. చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఆడపిల్లలు అయితే చిన్నదనుకోండి, దానికి ఒక రెండేళ్ళు ఒకేడు దాటిందనుకోండి, అమ్మ దుడిచినట్టుగా అది కూడా చీపురు పట్టుకొని తుడుస్తున్నప్పుడు చూసే అమ్మకు కానీ నాన్నకు కానీ ముద్దనిపిస్తారు ఆ పిల్లలు. చూడమ్మా నీ కూతురు ఎలా తుడుస్తుందో చీపురు పట్టుకొని అని. అదొక ఆనందం, అదొక సంతృప్తి. పిల్లలు చూడగానే ముద్దొస్తారు. అలాగే దేవుడికి కూడా చేయించుకోలేక చేయలేక కాదు, మాట చేత లోకాలనే కలుగు చేసినటువంటి కన్న తండ్రి కేవలం మాట మాటతోనే జరిగించుకున్న ఆయన మన మోదవలసలో పని చేయటానికి రావాల్సిన అవసరం లేదు. తన పిల్లలు తన పని చేస్తుండగా చూడాలి. చిన్నప్పుడు మన పిల్లలు దువ్వెన పెట్టుకొని మనకు దువ్వెన, తండ్రికి దువ్వెన, తల్లి తల దువ్వుతున్న తల్లిదండ్రులు పొంగిపోతారు నా పిల్లలు పని చేస్తున్నారు అని. అమ్మ బాగా దువ్వయ్యమ్మ అంటాం, దానికి దువ్వడం రాదు, దువ్వాలనే ఆనందం. మా నాన్నకు నేను దువ్వాలి, మా అమ్మకి నేను దువ్వాలి, తల వెంట్రుకలు దువ్వాలి, జట వెయ్యాలి. కొంతమంది పిల్లలు చేస్తుంటారు, కొంతమంది పేలు చూస్తుంటారు చిన్నపిల్లలు. అంటే పెద్దవాడు చేయడం చూసి వీళ్ళు కూడా అలా ప్రాక్టీస్ చేస్తుంటారు. అప్పుడు చాలా ముద్దొస్తారు మనకి. దేవుడికి కూడా ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తవంగా జీవితంలో సంభవించిన నిజాలు మనం చూసి ఎలా సంతోషపడుతున్నామో దేవుడు కూడా తన పని తాను చేయలేక కాదు, చేయలేని వారు లేక కాదు, తన పిల్లలైన వారు చేయటం తనకు అవసరం. ప్రజ్ఞాపాఠవాలు వాడు నేర్చుకోవాలి. ఇవన్నీ మనం నేర్చుకుంటే మన పిల్లలు కూడా మనకు కూడా వచ్చి మా మమ్మీ డాడీ ఇక్కడ పని చేస్తున్నారు కదా, దేవుడు పని. మిగిలిన హిందువులలో కానీ మిగిలిన క్రైస్తవుల్లో కానీ వాళ్ళ తల్లిదండ్రులు పని చేయరు, ఆ పిల్లలు అంతకంటే పని చేయరు. తల్లిదండ్రులు తిరగడానికి పోతే పిల్లలు ఆడుకోవడానికి పోతారు. ఇక హైందవ సోదరులు అంటారా, వాళ్ళు అసలు ఎవరికి ఎవరు పట్టించుకోరు. బాగా చదువుకోవాలి, గొప్పవాళ్ళు అయిపోవాలి.
మీ పిల్లలైతే మీరు పని చేయడం చూసి వాళ్ళు కూడా పనిచేశారు. చిన్నపిల్లలు నిజంగా లాస్ట్ టైం పిల్లలు పనిచేసే విధం చిన్నపిల్లండి. వాళ్ళు లెమన్ వాటర్ కానీ, మజ్జిగ కానీ, టీ కానీ కెనల్తో పాటు పట్టుకొని మోసుకొని వచ్చి మంచినీళ్ళు కానీ వాళ్ళకి అందించారు. ఎందుకంటే ఇప్పుడు క్యాంపస్ పెద్దదైపోయిందేమో, చాలా దూరం నడుచుకొని రావాలా. ప్యూరిఫైరు అక్కడ ఉంటుంది, అక్కడ వంటగది దగ్గర ప్యూరిఫైర్ ఉంటుంది, మంచినీళ్ళు ప్లాంట్, అక్కడ నీళ్ళు పట్టుకొని ఇద్దరు ఆడపిల్లలు మోసుకొని వచ్చేవారు. మరి నేనే చూసేవాడిని, చాలా సంతోషించేవాడిని. వీళ్ళు నేర్చుకుంటున్నారు, వీళ్ళు నేర్చుకోవాలి. ఖాళీగా ఉండి పరిపరి విధాలుగా మనసు చెరుపుకోకుండా ఏదో పని కలిగి ఉంటే మంచిది. షేక్స్పియర్ లాంటి వాడు మరి ఎవరో మొత్తానికి ఒక కవి అన్నాడు, ఎన్ ఐడిల్ బ్రెయిన్ ఈజ్ ఏ ఎన్ ఐడిల్ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్. ఎవరైతే ఎవరి మనసు అయితే, ఎవరి హృదయం అయితే ఖాళీగా ఉంటుందో అది దెయ్యాల కర్మాగారం అని పేరు పెట్టాడు. అది దెయ్యాల కర్మాగారం. ఖాళీగా ఉన్నామనుకో ఏదో చెత్త ఆలోచన ఆలోచిస్తుంటావు. ఏదైనా పనిలో ఉన్నామనుకో నేను పనిలో నిమగ్నం అయిపోతారు మన పిల్లలు. అలా నా పిల్లలైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలందరితో నేను అదే చెప్తాను. ఏదో పనిలో, దేవుని పనిలో ఉండండి. ఏదో పని అంటే ఏదో పని కాదు, దేవుని పనిలో ఉండండి. మనం వచ్చింది దేవుని పని చేయటానికి. ఏదో దేవుని పని చేయండి, ఏదో ఒకటి దేవుని పని చేయండి. ఏ పని లేదనుకోండి, బైబిల్ తీసి చదువుకోండి. ఎన్నో ఘోరమైన సంగతులు నీ ఇంట్రెస్ట్ని బట్టి నీకు నేర్పిస్తాడు ఆయన, జ్ఞాపకాలలోనికి తెచ్చి పెడతాడు. బైబిల్ ఎక్కువగా ఇష్టపడి చదువుతున్నారనుకోండి, మీ జ్ఞాపకాలలోనికి ఎన్నో గొప్ప గొప్ప సంగతులు తీసుకొచ్చి పెడతాడు. అలా పనిలో ఉండండి, బైబిల్ చదివే పనిలో ఉండండి, ప్రార్థన చేసే పనిలో ఉండండి, ఇంటి పనులు చేసే పనిలో ఉండండి, మీ సొంత ఇంటి పనులు చేసే పనిలో ఉండండి. దేవుని పిల్లలారా, దేవుడు కూడా ఎలా కోరుకున్నాడో 36 అధ్యాయం ప్రారంభ వచనంలో, పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము. పరిశుద్ధ స్థలం అనగానే ఏంటంటే దేవుని సన్నిధి అని, దేవుడు ఉండే చోటు. మరి ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీలను నడిపించేటప్పుడు కూడా ఉన్నాడు. కూడా ఉన్నాడంటే దేవుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నాడని కాదు, ఆయన పరలోకంలోనే ఉన్నాడు. ఆయన తరఫున ప్రధాన దూతలు ఇశ్రాయేలీలకు కాపలాగా వెళ్తారు. ప్రధాన దూతలు మోషే ఉన్నాడనుకోండి, మోషేకున్న మరి పేరు ప్రఖ్యాతులు, దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆయన గొప్పతనం, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని లక్షల మంది బాధ్యత మోషే గారికి అప్పగించాడు దేవుడు. లక్షల మంది బాధ్యత, ఎంత విసిగిపోయాడో వాళ్ళ వలన. మరి ఈ నిర్గమాకాండం ప్రారంభం నుంచి మీకు తెలియనిదంటూ ఏమీ లేదు. అలాంటి మోషే లాంటి నాయకుడు ఉన్న దగ్గర ఉండేది ఎవరో తెలుసా? ప్రధాన దూతలు ఉంటారు. దూతలలో సామాన్యులు మొదలుకొని ప్రధానుల వరకు ఉంటారు తెలుసా. యేసుక్రీస్తు పుడతాడని చెప్పటానికి వచ్చింది ఎవరు?
ప్రధాన దూత అయిన గబ్రియేలు, ఏ దూతలు పడితే ఆ దూతలు వచ్చేయరు. వాడల్లో చిన్న పెద్ద చిన్న పెద్ద చిన్న పెద్ద ఉంటారు, అంతస్తులు ఉంటాయి వాడల్లో, కోట్లు అండి వాళ్ళు. కొన్ని లక్షలు మన ఇండియన్ ఆర్మీని చూస్తే గాబరైపోతారు మీరు, కొన్ని లక్షలు రష్యన్ ఆర్మీని చూస్తే గాబరైపోతారు మిలిటరీ. మరి దేవుని సైన్యం, మూడు ఆకాశాల పరిపాలన, మూడు ఆకాశాల పరిపాలన మరి అవే చూసుకుంటాయి. అలాంటి కార్యక్రమాల్లో భూమి మీద ఇస్రాయేలీలను అరణ్య మార్గం గుండా నడిపించి పాలు తేనెల దేశానికి తీసుకువెళ్ళటానికి ఒక ప్రధాన దూత. ఆ ప్రధాన దూత ఎవరు? మిఖాయేలు. మోషేని చంపేయటానికి, నాయకుడిని చంపటానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తుంది. మీరు గమనించండి, నేను దైవజనుణ్ణి, నాకు పర్వాలేదు, నా రాకపోకల్లో దేవుడు తోడుగా ఉంటాడు అని మీరు అనుకున్నారనుకోండి, ఒక జాన్సన్లాగా అయిపోతారు, ఒక చందులాగా అయిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గాలికి తిరుగుతారు ఎమ్మెల్యేలు మంత్రులందరూ, ఇప్పుడు గాలికి మనలాటోళ్ళే కదా, గాలికి తిరుగుతూ ఉంటారు రోడ్లంట. పదవులు వచ్చాయనుకోండి, ముందున ఒక 20 మంది, వెనకన ఒక 20 మంది కారులతో కుయ్యి 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 అనుకుని తిరుగుతుంటారు. సెక్యూరిటీ, వాళ్ళ మంత్రివర్యులట వాళ్ళ ప్రాణాపాయం ఉంటుందని జనాలు ఇబ్బంది పెట్టి రోడ్డు మీద నడవకుండా ఆడెళ్తుంటారు. వాళ్ళకంటే మీకు ప్రమాదం ఎక్కువ. యూదా ప్రకటన గ్రంథం ముందు యూదా గ్రంథం అని ఒకే ఒక అధ్యాయంతో కూడిన పుస్తకం ఉంటుంది. ఆ అధ్యాయంలో 9వ వచనాన్ని చూస్తే, ప్రధాన దూత అయిన మిఖాయేలు, అక్కడ ఎంట్రీ కనబడింది మనకి. ఎందుకు వచ్చింది అక్కడికి, ఏ విషయంలో అక్కడ దాని మిఖాయేలు పేరు పెట్టబడింది అంటే, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు. అపవాది అంటే వాడే ఆదిఘట సర్పం, పెద్దది అది. సాతాను ప్రపంచానికి కింగ్, అది ఆదిఘట సర్పం. అది మోషేని వేసేయడానికి ప్రయత్నించింది, చంపేయటానికి. అంటే నీ వలన చాలా పని అవుతుంది అన్న విషయం దానికి ఎక్కడైనా లీక్ అయిందా? నీ వలన దేవుని పని ఎక్కువగా జరుగుతుందని ఎక్కడైనా లీక్ అయిందా? నిన్ను కనిపెడుతూ ఉంటాడు. అది ఎలా తెలుసు మనకి? మనల్ని కనిపెట్టుకుని ఉంటాడని అలా ఎలా తెలుసు? బైబిల్ ఎక్కడ చెప్పింది? నా కుమారుడైన యోబు గురించి నీకు తెలుసా? అన్నీ మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు యోబు గురించి ఏమంటుంది సాతాను? ఒకటో అధ్యాయం 8-9 వచనాలు. యోబు గ్రంథం 1:8-9 వచనాలు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుచున్నావా? సేవకుడైన యోబు వీరుడు, మహాపరాక్రమవంతుడు. మరి ప్రసరబాబు గారు మంచి పాఠం చెప్పుంటారు మీకు, అవార్డు గ్రహీత, దేవుని అవార్డు గ్రహీత, మనుషుల ఈ బొమ్మలు కావు. బంగారు బొమ్మలు, చెక్క బొమ్మలు, గాజు బొమ్మలు కాదు.
పరలోకం అనే ఒక నిత్యత్వం ఇవ్వబోతున్నాడు వాళ్ళకి. అవార్డు గ్రహీత యోబు. నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థవర్తనుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి, నాయందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, చెడుతనాన్ని వదిలేసిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు, అతని వంటి వాడు ఎవడూ లేడు. అవార్డ్, వన్ అండ్ ఓన్లీ అని అడుగుగా, నన్నైతే మీరు అడిగేస్తారు, డాడీ మీరు అక్కడికి వెళ్ళగానే మా అందరి గురించి చెప్పేస్తున్నారు డాడీ అని. ఈవేళ మా పంతులు గారు నా మీద పెద్ద కామెంటు, మా తాత నన్ను శుభ్రంగా నా గురించి చెప్పేశారు అని. మంచైనా చెడైనా చెప్పటం నాకు అలవాటారా? చెడు చెప్పటం వల్ల చెడు చెయ్యకుండా ఉంటారు, మంచి చెప్పటం వల్ల మంచి చేయటానికి ప్రయత్నిస్తారు. అంతేగాని మీ మీద నాకేమైనా కక్ష? మీరు నా ఈడోలా, నా జోడోలా? మీరు నాకేమైనా ఫ్రెండ్సా? మీరు పిల్లలు, పిల్లలు కనుక పిల్లలకు ఎప్పుడు కూడా మంచి చెప్పాలి. దేవుడు తన కొడుకు గొప్పతనాన్ని చెబితే ఏమంటుందో, ఏమంటుందో వినండి. అపవాది అంటుంది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడు, భయభక్తులు గలవాడై ఉన్నాడా నాయన? నీవు అతనికి, నీవు అతనికి, అతని ఇంటి వారికి, ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు, అతనికి కలిగిన సమస్తం లెక్కలేనంత. చుట్టూ కంచె వేసితివి కదా, పైగా సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ పెట్టేసావు అతనికి. నేను ఎలాగ ఎంటర్ అవుతాను లోపలికి? ఇలా తర్జన భర్జన జరిగింది మోషే గురించి. అదే యూదపత్రిక. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు, ప్రధాని వాదిస్తుందట సాతానుతో. ఏమని? మోషే యొక్క శరీరమును గూర్చి చేయితే ఒంటి మీద. ఎప్పుడు బస్సు మీద వెళ్ళే చందు దేవుని సేవ అంటే పడిచచ్చే అప్పారావు, చచ్చిపోయి చందు కనపడలేదు, బతికిపోయి అప్పారావు కనిపించటం లేదు. చూసారా? ఇంటి దగ్గర ఉంటాడా? ఇంటి దగ్గర ఉంటాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయినంత మంచి, అంత వృద్ధురాలు కూడా చర్చికి రావడం మానేసేది కాదండి. చందు నడుపుతాడు కానీ అప్పారావు నడుపుతున్నాడు. వెనకాతలు చందు కూర్చున్నాడు. యాక్సిడెంట్ అయింది, ఒకరు వెళ్ళిపోయారు. అది ప్లాన్ వేసింది, అది మాస్టర్ ప్లాన్ దాంది. వీళ్ళు వెళ్తున్నారు దేవుడు పనికి వెళ్తున్నారు, మా రాకపోకల ఎందు నువ్వే కాపాడు అని మాటలు మాట్లాడక అక్కడ. అందులో లోకంగా తిరిగేవారి రాకపోకలు పర్వాలేదు, కానీ దేవుని కొరకు రాకపోకలు చేస్తున్నాం అనుకో, మీరు ఆటోల మీద మొదవలసి వస్తారు కానీ నాకు సగం భయం. కాళ్ళు కొందరు బయట ఉంటాయి, కొందరు చేతులు బయటకు ఉంటాయి, ఆటో నిండా ఫుల్ లోడ్ అయిపోయి ఉంటుంది. ఏది వచ్చి గుద్దినా ఇద్దరు తప్ప అందరూ చచ్చిపోతారు. మీ నిజండి, మీ ఆటోలు చూస్తే భయం వేస్తుంటుంది నాకు. పోతే పోయింది, ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఫ్రీగా రండి. అప్పారావుది తప్పు కాదు, చందుది తప్పు కాదు. రన్నింగ్ వాళ్ళు వెళ్తున్నారు పాపం సైడ్ అండ్ సైడ్ నుంచే. వీడొచ్చి గుద్దాడు. అప్పారావుని విజయనగరం హాస్పిటల్లో కూర్చోబెట్టారు. అప్పారావు ముందుని చచ్చిపోయిన చందుని పడుకోబెట్టారు. అంతే, ఆ సీన్ చూసి చచ్చి మానేశాడు.
నేను దేవుడి దగ్గరికి వెళ్ళటం వల్ల ఇలాగైందా, దేవుని పని గురించి వెళ్ళటం ఇలా అయిందా, మరి ఏమనుకున్నావు నాయన, ఏదో దేవుడు 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 రాకపోకల్లో కాపాడతాడని ఉంటాయి కానీ ఇవన్నీ నువ్వు నమ్మి మోసపోతున్నావురా చెట్టు కన్నా. మీ అందరికీ చెప్తున్నాను, మీరు చాలా అలర్ట్గా ఉండాలి. లక్షలాది మంది ఇస్రాయేలీయుల్ని అరణ్య మార్గాన నడిపించుకుంటూ తీసుకెళ్తున్నటువంటి మోషే శరీరం మీద గొడవ అవుతుందట. అంటే మోషేని చంపేద్దామని అరణ్యంలో, మోషేని అరణ్యంలో చంపేద్దామని. అప్పుడు ప్రధాన దూత అయిన మిఖాయేలు ఏమంటుంది, అపవాదితో వాదన వాదన అట వాదించుకుంటారట ఎదురును. మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, మోషే శరీరాన్ని గురించి తర్కిస్తుంది, లేపేస్తాను లేపేస్తే నిన్ను చూసేస్తానని గాబ్రియేలు, ఇది మిఖాయేలు, నువ్వు లేపావా నీ సంగతి చూస్తాను నేను. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఎవరిద్దరు, మిఖాయేలు అపవాది, వాళ్ళిద్దరూ సేమ్ పోస్టింగ్లో కదండి ఉండేవారు, సేమ్ పోస్టింగ్ పరలోకంలో. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, దేవునితో సమానంగా సింహాసనం వేసుకుంటాను, ఎన్ని ప్రధాన దూతలు ఇవి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశము నుండి నువ్వు ఎలా నేల రాలిపోయావు అంటాడు, అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యెషయా 14:12. అంటే ఈ ప్రధాన దూతలందరూ ఒక వర్గం. ఇప్పుడు ఐఏఎస్లు అందరూ ఉన్నారనుకోండి, వాళ్ళ ఒక నేషనల్ ఐఏఎస్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వీళ్ళంతా ఒకటైపోతారు. అలాగే ఐపీఎస్లు, అలాగే డాక్టర్లు, అలాగే ఇంజనీర్లు, చైతి మోషే మీద, మోషేకి ఏమైనా జరిగిందంటే నేను ఊరుకోను, నువ్వు ఆల్రెడీ ఓడిపోయి తోయబడ్డావు కిందకి, అంటే మా సత్తానికి చూపించావు, పరలోకంలో ఉన్న ప్రధాన దూతలమైన మా సత్తా చూపించి మిమ్మల్ని భూమి మీదకి తోసేసాం, గెంటేసాం పరలోకం నుండి. ప్రకటన గ్రంథం 12:12, జాగ్రత్త జాగ్రత్తగా ఈ లింకులు వాచికి ఎలాగ లింకులు ఉంటాయో, ఎక్కడ లింక్ డిస్కనెక్ట్ అయినా వాచి పోద్ది. కనుక ఈ బైబుల్ లింక్స్ అన్నీ జాగ్రత్తగా రాసుకోవాలి. మీరు ఎక్కువగా ప్రసంగాలు చేసేవాళ్ళు, ప్రకటన గ్రంథం 12:7 7వచనంలో చూడండి, ఆకాశంలో యుద్ధం జరిగింది దేవుడి సన్నిధిలో. ఏమని, అంతట పరలోకమందు యుద్ధము జరిగింది. పరలోకమందు యుద్ధం జరిగింది, ఈ చిన్నింటుడు కాదు, పరలోకంలోనే యుద్ధం పెట్టాడు. మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయగా, ఆ ఘట సర్పమును, ఆ ఘట సర్పం దాని దూతలను, దాని సైన్యం యుద్ధము చేసిరి గాని, యుద్ధము చేసిరి, ఆలే పారిపోలేదు, ఫైట్ చేశారు, ఎదురు తిరిగి ఫైట్ చేశారు దేవదూతలతోని, కానీ గెలువలేకపోయిరి. గెలువలేకపోయిరు అంటే ఎంత చక్క, ఎంత పెద్ద యుద్ధం చేశారో చూసారా, ఏదో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం, ఏమి యుద్ధాలు, సాంబార్ ఇడ్లీ లాంటివి. పరలోక యుద్ధం అంటే సామాన్యమైంది కాదు. అలా ఒకసారి యుద్ధం చేసి తన్నులు తిని భూమి మీద పడి మోషేను కొట్టేయడానికి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఎవరున్నారు, అనువుగా ఎవరున్నారంటే, ఎప్పుడైనా భర్త భార్యను కొట్టాడు అనుకోండి, భార్యలు పిల్లలు కొట్టేస్తుంటుంది. ఎప్పుడైనా భర్త కోపం వచ్చి భార్యని ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, ఆ కోపం పిల్లల మీద చూపించి వీళ్ళిద్దరూ గొడవలు ఆడుతుంటే అది ఎడుతుంటుంది ఆకలికి.
దాని బాధ చూడకుండా పడే ఎలుమని కొట్టేస్తుంది. ఎవడు నువ్వు కూడా ఉండలేకపోతున్నావు ఏటే నువ్వని, పాప నాన్న ఏమంటాడు ఏమనలేడు. అలాగా దేవదూతలు దేవదూతలకు యుద్ధం జరిగితే మోషే దొరికాడు. ఇప్పుడు ఈ లక్షలాది మంది ఇస్రాయేలీలను తీసుకుని వెళ్తున్నాడు, ఈయన చంపేద్దాం అరణ్యులో అని. అవార్డు గ్రహీత గొప్పవాడు కదండి. దేవుడు ఎంపిక చేసుకున్నవాడు. నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అంటే తాళాలు ఇచ్చేసాను ఆయనకి. మా పద్దుల గారికి తాళాలు ఇచ్చానండి. ఆడి దగ్గర సామాన్యం ఆడి తాళాలు ఎంత అనుకుంటారు? ఏదో 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 ఒక రింగ్కి నాలుగైదో తాళాలు అనుకుంటున్నారా? ఒక బ్యాగ్ నిండా ఉంటాయండి ఆడి దగ్గర తాళాలు. ఒక బ్యాగ్ ఏ తాళమైనా అన్ని అడగాలి. పాతాళం తాళమైనా అన్ని అడగాలి, పరలోకం తాళమైనా అన్ని అడగాలి, చివరికి నాగది తాళమైనా నేను అన్ని అడుక్కోవాలి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అందుకే తాళాలు ఇచ్చాను ఆయనకి. అలాంటి ఆడిని పడగొట్టడానికి వచ్చింది. అంటే ఎంపిక చేయబడిన వారు మీరు, మీ మీద వాడికి చాలా నిఘా ఉంటుంది. ఇక్కడ ఒక మీకు చిన్న లాజిక్ చెప్తాను మీకు. అయితే మనం భూమి మీద బతకాలంటే దేవుడి కోసం బతకకుండా ఉంటే సాతాను పార్టీ అయిపోయి కొంతకాలం బతికేస్తాం. జాగ్రత్తగా వినాలి. బతకాలనుకునేవాళ్ళు ఎవరైనా, నేను తొందరగా చచ్చిపోకూడదు నేను బతకాలి అని ఎవరైనా అనుకుంటే దేవుని సేవ అది ఏమీ లేదన్నీ మానేయండి. ఇవన్నీ మానేస్తేనే కదా ఆడికి సందడే. నువ్వు ఆడిపోతే ఆడు పార్టీలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే 20-30 ఇచ్చి కొనిసాడు నీ ఓటు. తీసేసుకున్నారా డబ్బులు? తీసుకుంటారులే. కొంతమంది తీసుకోలేదు కనుక రాలేదు. ఎందుకంటే ఆ ఇచ్చేవాళ్ళు కనబడడం లేదు వాళ్ళకి. కొంతమంది బతకాలి, కొంతకాలమైనా బతకాలంటే సాతాను పార్టీలోకి వెళ్ళిపోండి. నేనే చెప్తున్నాను పీడి సుందరరావుని, మీరు సాతాను పార్టీలోకి వెళ్ళిపోండి. పర్వాలేదు, ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు బతికేస్తారు, నో ప్రాబ్లం. దేవుని కోసం చావాలి అని మీరు అనుకుంటారు చూసారా? నిజమైన సేవకులు అల్లటప్ప సేవకులు కాదు, హృదయపూర్వకంగా దేవుని కొరకు అర్పణ చేసి బ్రతకాలనుకుంటారు చూసారా? మీకు ఒక స్పెషల్ గాడ్, జెడ్ కేటగిరీ అంటారు గవర్నమెంట్లో. జెడ్ కేటగిరీ అంటే అడుగడుక్కు పోలీసు ఉంటాడు ఎస్కార్ట్. దేవుని పిల్లలు కనుక, దేవుడు మిమ్మల్ని ప్రజ్ఞావంతులుగా చేశాడు కనుక మీకు జెడ్ కేటగిరీ ఉంటుంది. అంటే దేవుడు మీకు బలమైన బందోబస్తు అంటారు మీ భాష, బందోబస్తు ఏర్పాటు చేస్తాడు. మీరంత తొందరగా చావరు. నెంబర్ వన్, ఇందులో ఒక కండిషన్ ఉంది. తొందరగా చావము అనుకొని ఇష్టం వచ్చినట్టుగా కోడిపిల్ల బయటికి వెళ్ళకూడదు తల్లి రెక్కల కింద నుంచి. మీకు అర్థమైందా? మా అమ్మాయి కదా, మా అమ్మ రెక్కల కింద ఉన్నాను నేను అనుకుంటుంది కోడిపిల్ల. బయటికి వెళ్ళావా, నిఘా వేసుకొని ఆల్రెడీ కాసి ఉంది, అది ఎత్తుకడిపోద్ది గద్ద. కియ్యి కొయ్యి కియ్యి అన్న మీ అమ్మ ఎగరలేదు, కోడి ఎగరలేదు. ఒక 4 అడుగులు ఎగురుతుంది అంతే, ఆ తర్వాత ఎగరలేదు.
దేవుడు కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాడు, మీరు కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. దేవుడు నాకు మంచి భోజనం పెట్టాడని ఊరకే మాంసం తింటున్నావు అనుకో, తప్పని చచ్చిపోతావు. మీకు అర్థమైందా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే పద్ధతిలో కానీ, మీరు బయటికి వెళ్ళే పద్ధతిలో కానీ, మీరెక్కడికైనా వెళ్ళే పద్ధతిలో కానీ బహు జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలతో చెప్తాను, ఇక్కడికి వస్తారు మాధవోత్సవ పాఠాలు చెప్పడానికి డిప్యూటీ డైరెక్టర్లు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు వస్తారు. రాత్రి మీద వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు, రాత్రి మీద. ఏ ఇల్లు వచ్చేయమంటుందా మిమ్మల్ని? వాళ్ళు ఎన్నిసార్లు దెబ్బలాడినా వాళ్ళ బుద్ధి మానరు, ఆ రాత్రులు బయలుదేరిపోతారు కారేసుకొని. రాత్రులు ఏం జరుగుతాయో తెలుసా? త్రాగుబోతులు బాగా తాగి బళ్ళు నడుపుతుంటారు. నువ్వు ఎంత పక్క నుంచి వెళ్ళినా చందుకి అప్పారావుకు పట్టిన గతే పడుతుంది. దేవుడి సేవే. ఇక్కడ మీరు ఈ లాజిక్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా పంతులు అంటాడు, తాతయ్య ఏంటి మీరు ఎప్పుడు ఇలాగ సోఫాలోనే కూర్చుంటారా, రెండు అలా బయటకు వెళ్దాం, బీచ్కి వెళ్దాం, మంచి చల్ల గాలి అది వస్తుంది మనకే అంటాడు. దేనికిరా బీచ్కి అని అడుగుతాను, దేనికిరా? ఇప్పుడు నాకు ఇక్కడ చల్లగా లేదా? లోపలికి వెళ్తే ఏసీ ఉంది కదా. అంటే ఊరు మీద తిరగాలని సరదాడికి, ఊరు మీద తిరగాలి, కారు ఏసీ కారు శుభ్రంగా తిరగవచ్చు. తింటే తాతయ్య ఊరుకు వెళ్తే తాతయ్య ఊరుకుంటాడా? ఏదోటుకు తినమంటాడు, ఏదో చెత్తా జాదారం తినేస్తాం అక్కడ రోడ్డు పక్కన. మరి బీచ్ని రోడ్డు పక్కన అమ్మినవే కదా అన్నీ, ఎందుకు రబ్బి? నోరు పోయి కూర్చో అంటే కూర్చుంటాడండి మాట్లాడడానికా. మరి అది వెళ్ళటం అవసరం అంటారా? అదేమైనా దేవుని పని అంటారా? మేము బీచ్కి వెళ్ళడం దేవుడి పనా? మేము పార్కుకి వెళ్ళడం దేవుడి పనా? ముడసర్లో చూడటానికి వెళ్ళడానికి అదేమి దేవుడి పనా? కైలాసగిరి చూడటానికి వెళ్ళడం అదేమైనా దేవుడి పనా? దేవుడు దేవునికి పనికిరాని పనులలోనికి నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా? ఎక్కడైనా జారావా? తప్పటడు వేసావా? జారిపోతావు. జాగ్రత్త, పడిపోతావు. నా కొడుకుతో ఒకటే ఫోన్ చేస్తాను, రాత్రికి నువ్వు ఉండిపో, రాత్రి 11 అయిపోయింది కదా ఆయన, నువ్వు రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకొని రేపు తెల్లవారే బయలుదేరంటాను. ఏముంది, రాత్రి వచ్చేసి నువ్వు ఇక్కడ వచ్చి చేసే పనే ఉంది? ఆ విశ్రాంతి అక్కడే తీసుకో, అలసిపోయావు కదా వేదిక మీద, 2-3 రోజులు ప్రసంగం చేసి రాత్రికి నువ్వు అక్కడ ఉండిపో, మార్నింగ్ వచ్చాయి. పిల్లలందరికీ అలాగే చెప్తాను, రాత్రులు ప్రయాణాలు పెట్టుకోకండి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం. ఇలా ఉంటేనే శరీరమందు నిలిచి ఉండుట, మీ కొరకు కాచుకొని ఉన్న మీ పిల్లలు, వాళ్ళకి అవసరం మీరుంది, మీరు వాక్యం చెప్పవలసిన అవసరం ఉంది కనుక మీరు ఎంతకాలమైనా ఉంటారు. ఆయన ఎంతకాలం ఉంచాలో అంతకాలం ఉంచుతాడు మిమ్మల్ని. మీరు దేవుని పనిలో నిమగ్నమై ఉంటే, మిగిలిన పనులు ఏమి బుర్రలో పెట్టుకోకుండా ఉంటే. అర్థమైందా? అలాగని విపరీతంగా లోడ్ ఎక్కువైపోయి, జనం ఎక్కువైపోయి, హడావుడిగా వెళ్ళిపోయి, కంగారు కంగారుగా బయలుదేరిపోయి, వెనక ముందు చూడక, ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. దేవుని పనిలో ఉన్నవాళ్ళు, దేవుని కొరకు బ్రతుకుచున్న వాళ్ళు అన్ని జాగ్రత్తలలో, భోజనం విషయంలో కానీ, నీళ్ళు విషయంలో కానీ, ఏమంటే మీ ప్రయాణాల విషయంలో కానీ, మీ పనుల విషయంలో కానీ, అన్ని విషయాల్లో మీరు బహుభద్రత తీసుకుంటేనే తప్ప మోషే లాంటి పరిస్థితి మీకు కూడా సంభవిస్తుంది. వాడు కాసుకొని ఎవరిని మృంగుదురాని తిరుగుచున్నాడు.
అందుకే దేవుడు తన పని తన పిల్లల చేత చేయించుకోవడానికి అంటున్నాడు, పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము. మీరు కూడా పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకున్నటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసానో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేసిరి. దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతుకుతున్నారా? మీ ప్రాణం మీద ఆశ పెట్టుకుని బ్రతకండి. లోకం కోసం బ్రతుకుతున్నారా? డోంట్ కేర్, బ్రతకండి. ఏదో మధ్యలో పోతారు. దేవుని కోసం 10 కాలాల పాటు బ్రతకాలని మీరు అనుకుంటున్నారా? మీ భార్య కోసం, మీ పిల్లల కోసం. వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కన్నావు, నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఏమైపోతారు? మరి ఇవన్నీ నీకు బుర్రలో ఉండాలా వద్దా? నువ్వు దేవుని కోసం పుట్టావు, దేవుని పనులు చేయకుండా వెళ్ళిపోతావా? నువ్వు దేవుని కోసం పుట్టావు కనుక దేవుని పనులు దేవుడు చేయించుకుంటాడు. నువ్వు కమిట్ అయితే, నువ్వు ఎంటర్ అయితే, నేను చేస్తానని నువ్వు నిలబడగలిగితే దేవుడు తన పనులు చేయించుకుంటాడు, నిన్ను కాపాడుకునే బాధ్యత ఆయన చూసుకుంటాడు. అలానే నువ్వు ఇర్రెగ్యులర్గా, నువ్వు ఇర్రెస్పాన్సిబాలిటీగా, నువ్వు ఎలాగంటే పర్వాలేదులే, ఎలాగైనా పర్వాలేదు, దేవుడు పనే కదా అనుకోవద్దు. నువ్వు నీకు ప్రమాదం ఎప్పుడు పంచే ఉంటుంది. దేవుని పిల్లల్ని వేటాడుతున్నాడు. ప్రపంచాన్ని 800 కోట్ల మందిని మింగేశాడు. అయినా సరే వాడికి తృప్తి లేదు. అసలు పరలోకానికి ఎవరు వెళ్ళకూడదు, దేవుడి దగ్గర పిల్లలు ఎవరు మిగలకూడదు. వాడు కసండి దేవుడి మీద. ఎందుకంటే వీళ్ళందరూ సేవకులు కదా, దేవదూతలందరూ. ఇవి మనమంతా దేవుని పిల్లలం కదా. ఈ పిల్లలు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు దేవుడి దగ్గరికి. నీ పిల్లల్ని నీకు దూరం చేస్తానన్నాడు. నీ పిల్లల్ని నీకు కాకుండా చేస్తానన్నాడు. దేవుడు కడుపులో మంట పెట్టాడు, దేవుని పిల్లల్ని కాజేశాడు, నిచ్చాగ్రి దండనకు నడిపించాడు. ఈ విషయం చెప్పమని దేవుడు ఈ గ్రంథాన్ని రాసి ప్రపంచ మానవాళ్ళ దృష్టి అన్ని భాషలలోనికి మార్చి పెట్టిన. చదవరు, చదివినా గ్రహించరు, ఎవరు చెప్పరు, ఎవరు వినటానికి పోరు. అదండి బైబిల్ పరిస్థితి. అది మీ ఒక్కరికి, నా పిల్లలైన వాళ్ళందరికీ మాత్రమే ఇది దక్కుతుంది. వాళ్ళందుకే టీవీ ముందుకు ఏ రోజు నేను కనబడకపోయినా, డాడీ మీ ఆరోగ్యం ఎలా ఉందనే మెసేజ్లు వస్తుంటాయి నాకు. భద్రం సుమి, ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వారు మీరు. అంటే దేవుని పని ఏదైనా చేసి చూపిస్తారు మీరు. భోజనానికి వెళ్ళమంటానా? అందరూ ఇష్టపడరండి, నెమ్మదిగా వెళ్తారు తిందాంలే అని. అక్కడే మీ పట్టుదల, మీ ఏకాగ్రత, దేవుడి పని అంటే భయం నాకు అర్థమవుతుంటుంది. గాడ్ బ్లెస్ యూ.